హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ట్రైన్ థీమ్ రెస్టారెంట్. ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అయ్యేసరికి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం. ఆ ట్రైన్స్ వచ్చి ఫుడ్ సర్వ్ చేస్తుంటే ఫీలే చాలా కొత్తగా ఉంటుందన్నమాట. జనరల్గా ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అనేసరికి అందరికీ ప్లాట్ఫామ్ నెంబర్ 65 రెస్టారెంట్ అందరికీ గుర్తొస్తుంది. హైదరాబాద్లో ఇప్పటికే 4 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం విజయవాడలో కూడా సరికొత్తగా ఈ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ను విజయవాడలో పెట్టడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ట్రైన్ థీమ్ రెస్టారెంట్లో ట్రైన్స్ ఎలా ఫుడ్ సర్వ్ చేస్తున్నాయి, అసలు ఆ రెస్టారెంట్లో ఎలాంటి ఫుడ్ ఉంది తెలుసుకుందాం, రండి. ఏంటి సార్ అంటే ఇక్కడ చాలా యాంబియన్స్ కానీ ఆ సిట్టింగ్ పొజిషన్స్, అంటే ఏదో ఒక లోపలికి రాగానే, అంటే బయట రోడ్డు నుంచి లోపలికి రాగానే ఏదైనా ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళానా లేకపోతే ట్రైన్ ఎక్కానా అన్న ఒక ఫీల్ అయితే కలిగింది నాకు. అసలు ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పటికే హైదరాబాద్లో కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న రెస్టారెంట్ ఇది. ఏంటి సార్ అసలు ఈ రెస్టారెంట్ థీమ్ ఏంటి? సో ఇది మన ప్లాట్ఫామ్ 65 అనేది మనకి ముగ్గురు ఎండీలు కలిసి చేశారండి. మనకి ముగ్గురు ఎండీస్ ఉన్నారు, సర్వేశ్వరరావు గారు, వినోద్ గారు అండ్ మధుసూదన్ రెడ్డి గారు, ముగ్గురు ఎండీస్ అండి. ఓకే అండి. సో వీళ్ళు వచ్చేసి 2018 నవంబర్ 27 నాడు మనం హైదరాబాద్లో ఒక థీమ్తో వెళ్దాం, ఒక రెస్టారెంట్ ప్లాన్ చేద్దామని చెప్పి ఐడియాతోటి సర్వేశ్వరరావు గారికి వచ్చిన ఐడియా, ప్లస్ మిగతా ఎండీస్ కూడా వచ్చిన ఐడియా ఏంటంటే మనకి ఏదో ఒకటి డిఫరెంట్ థీమ్తో వెళ్ళాలంటే కనుక ఒక ఫ్యాంటసీ అంటూ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. సో ప్రతి ఒక్కరికి మామూలుగా ఆలోచిస్తే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ట్రైన్ అంటే ఒక ఇంట్రెస్ట్, ఒక కుతూహలం, పెద్దవాళ్ళకైనా కానీ చిన్నవాళ్ళకైనా కానీ అండి ఒక ఇంట్రెస్ట్ ఎప్పుడు పోదు అనమాట. సో ఆ ఇంట్రెస్ట్తో మనం వై డోంట్ బి స్టార్ట్ రెస్టారెంట్ అని చెప్పి ఒకసారి అనుకున్నారనమాట. అనుకుని దాని ప్రకారంగా మనకు వచ్చిన ఐడియానే ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అండి. ఓకే అండి. సో దీనికోసం మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి అసలు ఎట్లా చేయాలి ఏంటి, మా ఆర్కిటెక్ట్స్ నిరంజన్ గారు ఉన్నారు అండ్ కెనడి గారు అని ఇద్దరు ఆర్కిటెక్ట్స్ ఉన్నారనమాట. సో వాళ్ళిద్దరిని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎట్లా ఇచ్చారు, వాళ్ళ అలా వాళ్ళ సలహాలు, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఐడియాలజీస్ తీసుకొని మనం ఎలా ముందుకెళ్దాం అనేది ఆలోచించుకొని మనం ప్లాట్ఫామ్ 65 అనేది లాంచ్ చేయడం జరిగిందండి. అండ్ రెండోది వచ్చేసి మనం ఇప్పుడు హైదరాబాద్లో, ఇప్పుడు ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తామండి. హైదరాబాద్లో ఎవ్రీ వీక్ ఒక కొత్త ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందండి. సో హైదరాబాద్లో లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి స్టార్టర్ ఇది థీమ్ ఒకటి నడుస్తుంది. స్టార్టర్స్ అంటే కంప్లీట్ స్టార్టర్స్ మెనూ డిఫరెంట్గా ఇస్తాము. మీకు ఎక్కడ దొరికిన స్టార్టర్స్ అక్కడ దొరుకుతాయి అనమాట. సో స్టార్టర్స్ మెనూ స్టార్టర్స్ ఫెస్టివల్ అది. సో మొగలాయ్ ఫెస్టివల్ ఉంటుంది. సో అలానే మనకి తెలంగాణ అండ్ ఆంధ్ర ఫెస్టివల్ ఉంటుంది, రాయలసీమ ఫెస్టివల్ ఉంటుంది. సో ఇట్లా ఫెస్టివల్స్ జరుపుకుంటుంది. సో ఆ యూనిక్నెస్ అది ఎక్కడ పోకుండా ఉండడం కోసం మనం ఇప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాము. అండ్ మీరు గమనించుంటే కనుక మనకి ఈ థీమ్లు కూడా ఇప్పుడు హైదరాబాద్లో చూసాంలే, విజయవాడలో ఏం చూడడానికి ఉంటుంది అన్న ఫీలింగ్ రాకుండా ఉండడం కోసం మనం ఏం చేసామంటే ఇప్పుడు హైదరాబాద్లో మీరు మెయిన్గా చూసుంటే కేపీహెచ్బీలో మీకు ఉండేది మన ప్లాట్ఫామ్స్ థీమ్ అండి. ప్లాట్ఫామ్స్ థీమ్ అంటే మనకి చెన్నై, ముంబై స్టేషన్స్ అట్లా స్టేషన్స్తో థీమ్ వెళ్ళామండి. సో అదేవిధంగా మనం ఒకవేళ మీరు కోంపల్లి చూసుకున్నట్టయితే కనుక మన కోంపల్లిలో అంతా హిల్ స్టేషన్స్ థీమ్, హిల్ స్టేషన్స్ అంతా హిల్ స్టేషన్ థీమ్, అంతా కొండల మధ్యలోంచి ట్రైన్ వస్తే ఎలా ఉంటుంది ఆ ఫీల్ కోసం అని చెప్పి అలా పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంత సిట్టింగ్ కెపాసిటీ ఉంది, మరి ట్రైన్స్ అవన్నిటినీ అంత ఫాస్ట్గా అందరికీ ఇవ్వగలుగుతున్నాయి, అంటే మీ దగ్గర ట్రైన్స్ అంటే మనం అంటే మనం ఎలా ప్లాన్ చేస్తామంటే అండి ప్రతి 4 నుంచి 5 టేబుల్కి ఒక ట్రైన్ వెళ్తుంది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక ఈ మొత్తం సెక్షన్కి ఒక ట్రైన్ వెళ్తుంది, 4 టేబుల్స్కి ఒక ట్రైన్. సో అలాంటప్పుడు మనకి ఈ 4 టేబుల్కే కాబట్టి పెద్ద ఇబ్బంది అవ్వదండి మనకి. సో స్టార్టర్స్ అంటే మనం ప్రతి ఒక్క ఐటమ్ కూడా ట్రైన్ మీద పంపించలేము. ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే సూప్ లాంటివి పెడితే ఇప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పిల్లలు ఎవరు చేతులు పెట్టడం ఇలాంటి చేస్తే ఇబ్బంది అవుతుంది. అలానే డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, మెయిన్గా ఇప్పుడు మధ్యలో వరకు పిల్లలు ఉండడానికి వాళ్ళు లాక్కొని తినేసినా కానీ ఇబ్బంది అవుతుంది. సో అట్లాంటి కాకుండా మనం మాక్సిమం లైక్ బిర్యానీస్, స్టార్టర్స్ ఇవన్నీ దీనిలో పంపించడం అనేది జరుగుతుంది. ఈ అంబియన్స్ చూడగానే ప్రైసెస్ ఓ రేంజ్లో ఉంటాయి అనుకున్నాను. మెనూ చూసి ఆ ప్రైసెస్ చూస్తే మాత్రం చాలా రీజనబుల్, అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. చాలా లో కాస్ట్ కూడా, అంటే నాకు తెలిసి 15 రూపీస్ నుంచి కూడా మీ దగ్గర ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. హైయెస్ట్ వచ్చి 1400 ఎంతో కనిపిస్తుంది, కానీ చాలా రీజనబుల్ ప్రైసెస్. ఎస్ సార్, అంటే 1400 కూడా మీరు చూసుంటే కనుక అది ప్లాటర్స్ అండి. ఆల్మోస్ట్ ఒక 8 మెంబర్స్ 6 మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు కాబట్టి. సో 1400లో వాళ్ళు అందరికి ఒక 10 మెంబర్స్ ఒకటేసారి వచ్చిందంటే మంచికి పడేది మనకి 140 రూపాయలు. ఒక ఫ్యామిలీ కానీ ఒక ఫ్యామిలీ కానీ గ్యాంగ్ కానీ ఒక గ్యాదరింగ్, ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉన్నప్పుడు బాగా యూస్ఫుల్ అవడానికనే అది పెట్టుకున్నామండి. మొత్తం స్టాఫ్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఎంతమంది ఇక్కడ ఈ స్టాఫ్ రెస్టారెంట్లో ఉన్నారు?
సో ఏంటంటే మనకి ఎక్కడ కూడా డిలే అవ్వకూడదండి. ఇప్పుడు నార్మల్ గా చూసుకున్నట్టయితే కనుక మనం ఉట్టి ట్రైన్ పంపించేస్తే అసలు ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా స్టాఫ్ సర్వీస్ చేయడానికి ఇబ్బంది కాకూడదు అని చెప్పి ఇంటెన్షన్ తో మనం ఇది కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే యాక్చువల్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందని మీ కోవిడ్ కూడా అది యూస్ఫుల్ అయింది. ఎందుకంటే మన నో కాంటాక్ట్ డెలివరీ అండి. ఎందుకంటే అక్కడ కిచెన్ లో ఫుడ్ ప్రిపేర్ చేసి ట్రైన్ లో పెట్టుకుంటే ఎవరికి వాళ్ళు సర్వీస్ చేసుకోవచ్చు. సో అదొక అడ్వాంటేజ్ అయింది. కాకపోతే అది అయిన తర్వాత కూడా మేము ఏంటంటే వద్దు గెస్ట్లు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళు సర్వీస్ చేసుకోవడం కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనం సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో 3 బ్రాంచెస్ ఉన్నట్టు ఉన్నాయి. లేదండి, హైదరాబాద్ లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. మనము ఒకటి వచ్చేసి మనది మెయిన్ బ్రాంచ్ కేపీహెచ్బి అండి, తర్వాత కోంపల్లి ఓపెన్ అయిందండి, తర్వాత దిల్సుఖ్ నగర్ ఓపెన్ అయింది, ఇప్పుడు నాలుగోది వచ్చేసి మన కొండాపూర్ ఓపెన్. మన 17th ఓపెన్ అయింది. 17th ఓపెన్ ఈ మంత్. 17th వైజాగ్ లో కూడా ఓపెన్ చేస్తారని విన్నాను. ఎస్ సార్, వైజాగ్ లో ఇప్పుడు కన్స్ట్రక్షన్ లో ఉందండి. మోస్ట్ ప్రాబ్లీ బై డిసెంబర్ 15th కానీ 20th కానీ మన ప్రాపర్టీ రెడీ అయిపోయి స్కోప్ ఉంటుంది. వైజాగ్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉండండి. వైజాగ్ లో కూడా ప్లాట్ఫామ్ 65 రెడీగా ఉంది, ట్రైన్ రెస్టారెంట్ వచ్చేస్తుంది. ఎస్ సార్, సో వైజాగ్ కూడా వస్తుంది. మీరు క్యాటరింగ్ కూడా? ఎస్ సార్. ఎస్ సార్, యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఫుడ్ బాగా నచ్చుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఏమైనా క్యాటరింగ్స్ ఉన్నా, చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా కానీ మనం 25 మెంబర్స్ నుంచి 15,000 మందికి ఎంతవరకు అయినా చేయొచ్చండి, ఇబ్బంది లేదు. సో మనం ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ మెనూలో, ఇప్పుడు మనం సెపరేట్ మెనూ అంటూ పెట్టుకోము. మనం మన మెనూలో ఏది నచ్చిందో చూసుకొని ఆ మెనూని మనం బఫేలో ప్లాన్ చేసుకొని చెప్పడం జరుగుతుందండి. సో అలా కూడా మన క్యాటరింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ విజయవాడలోకి బాగా ఫంక్షన్స్ ఎక్కువే ఉన్నాయి జనరల్ గా చూసుకుంటే. సో క్యాటరింగ్స్ కూడా బాగానే అవుతున్నాయి. జనరల్ గా బర్త్డే పార్టీస్ కూడా ఇలాంటి ప్లేసెస్ లో చేసుకోవచ్చు అట్లా. ఎస్ సార్, ఎంత క్రౌడ్ వచ్చినా సరిపోయేటట్టే ఉంటాను. స్పెషల్స్ అంటుకుని ఉంటాయండి, వీక్లీ స్పెషల్, డే బై డే స్పెషల్, లైక్ చైనీస్ డిపార్ట్మెంట్, చైనీస్, నార్త్ ఇండియన్, తందూర్, సౌత్ ఇండియన్ అండ్ ప్యాంట్రీ వెరైటీ, డే బై డే వెరైటీస్ అనమాట. డే బై డే వెరైటీస్ మెనీ చేంజ్ చేస్తాం, మెనీ తగ్గట్టుగా మేము ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. మీరు ఎప్పుడైనా రావచ్చు, షెఫ్ మేనేజర్ని కలిస్తే చాలు, షెఫ్ ఈరోజు స్పెషల్ ఏంటి, మేనేజర్ ఈరోజు స్పెషల్ ఏంటి. మా దగ్గర కాకుండా మా దగ్గర ప్లాట్ఫామ్ 65 ఎక్కడికి వెళ్ళినా సరే యూనిక్ అంటూ కొన్ని ఐటమ్స్ ఉంటాయి సార్. లైక్ డిజర్ట్స్లో సీతాఫల రబడి, మళ్ళీ మెయిన్ కోర్సులు వచ్చేసి దమ్ బిర్యానీ, దాని తర్వాత తంగిడి బిర్యానీ, మా దగ్గర ఉలవచారు బిర్యానీ, గోంగూర బిర్యానీ. విజయవాడకు మ్యాచ్ అయ్యేటటువంటి అంటే ఉలవచారు బిర్యానీ ఉంది, గోంగూర బిర్యానీ ఉంది, దాని తర్వాత కొన్ని ఐటమ్స్ అల్లం కోడి వింగ్స్, తందూరి ఫుల్ ఫిష్, గ్రీన్ లేడ్ ఫుల్ ఫిష్ అని చెప్పి చాలా వెరైటీస్ మేము వారానికి కాకుండా రెగ్యులర్ కూడా మేము మెన్షన్ చేస్తుంటాం. మ్యాక్సిమం మాకైతే ఒక కొత్త ఫీల్ వచ్చింది, ఎప్పుడు చూడనట్టుగా చూసాం కదా ఇది. అందులో వచ్చేటప్పటికి ట్రైన్ ఈ వెళ్ళడం అనేది బాగుంది, అందులో ఫుడ్ సర్వింగ్ అనేది ఇది ఒక వెరైటీ థీమ్ వచ్చేటప్పుడు ఇది. సో ఇది చాలా కొత్తగా అనిపించింది మాకు. మన సైడ్ వచ్చేసరికి ఇటువంటి చాలా రేర్ కదా బ్రో, రోబోట్ సర్వింగ్ ఇవన్నీ చాలా తక్కువ. ట్రైన్ థీమ్ అయితే చాలా బెస్ట్ అని చెప్పవచ్చు మన సైడ్లో. మనకి యాక్చువల్లీ ఏపీలోనే అసలు లేదుగా, హైదరాబాద్ విడిపోయిన తర్వాత ఏపీలో మనకి ఇదే బెటర్ ట్రై. కనీసం ఒకసారన్నా ట్రై చేయాలి. టేబుల్ టేబుల్కి నేమ్స్ పెట్టారు, మన ఏపీలో ఉండే మొత్తం అన్ని నేమ్స్ కవర్ చేశారు. ప్లస్ మెనూ కూడా, మెనూ వచ్చేసరికి మనకి కోనసీమ, యాక్చువల్ మన సౌత్ ఇండియా ఫుడ్స్ అన్నీ మంచి నీట్గా కవర్ చేశారు. కోనసీమ ఫుడ్స్, కోడికూర అంటే మొత్తం ఎస్టీస్ మొత్తం తెలుగులో పెట్టారు. మనకి ఇంగ్లీష్లో ఏదో ఫ్రెంచ్ గొంచు అంటే మొత్తం అలాగే కాకుండా మంచి నీట్గా సెట్ చేశారు. మెయిన్ ఏంటంటే సర్వింగ్ బాగా చేశారు. ప్లస్ అసలు ఇక్కడ అనుకోలేదు ఈ టైప్, అసలు వచ్చేటప్పటికి బయట చూసి మేము ఏదో సరదాగా వచ్చాం, కాలేజీలో నుంచి వస్తాం కదా, కాలేజ్ నుంచి వచ్చాం, అసలు ఇంత ఫ్లోటింగ్ ఉంటుంది అనుకోలే ఎప్పుడు. ఇక్కడికి వచ్చి చూడగానే అసలు ఈ ఫ్లోటింగ్ చూసి చాలా ఆశ్చర్యపడ్డాం మేము. అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది. ఇది ఇంతకుముందు హైదరాబాద్లో ఉందని ఐడియా ఉండి ఒకసారి ఆన్లైన్లో డెలివరీ ఇచ్చినాక ఇక్కడికి వచ్చాం. వచ్చినాక మ్యాక్సిమం 100% సాటిస్ఫై అయ్యాం. ఫుడ్ టేస్ట్ కంటే అంబియన్స్ చాలా బాగుంది. ఫుడ్ టేస్ట్ కూడా బాగుంది, దాన్ని ఇది డామినేట్ చేసింది అంబియన్స్. పిల్లలకు మాత్రం మంచి టైం పాస్ అనుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. మా కోనసీమకి మాకు రైలు అంటే మాకు చాలా ఇష్టం. మా కోనసీమ వాసులకి మాకు రైలు ఎలాగో నాయకులు ఎవరో రప్పించలేకపోతున్నారు, అందుకని నేను ఈ రైలు అట్మాస్ఫియర్ అన్నీ బాగుందని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇటువంటి రెస్టారెంట్ మా అమలాపురంలో కూడా పెడితే మా కోనసీమ వాసులు రైలు కాలు ఎలాగో తిరగపోయినా ఈ రెస్టారెంట్తోనైనా ఆనందపడతారని అందరూ, చాలా బాగుంటుందని మాకు చాలా ఉంది. మా అమలాపురం వాళ్ళు ఇటువంటి కొత్త కొత్త అట్మాస్ఫియర్లో ఏదన్నా సరే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మా అమలాపురం వాళ్ళకి కూడా పెడితే బాగుంటుంది, కానీ ఇక్కడ చాలా ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఐటమ్స్ ఎలాగంతున్నాయని చాలా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది, వాటర్ చాలా న్యూగా పెట్టారు.
వెరైటీగా ఉంది, జనవందరూ దీని మీద ఆకర్షణ శక్తిగా ఉన్నారు. ట్రైన్ అనేది చాలా బాగుందండి, పాపకి చూపిద్దామని తెచ్చాము. ఫుడ్ కూడా బాగుంది, పిల్లలకి చాలా ఇదిగా అనిపిస్తుంది, బాగా నచ్చుతుంది. ట్రైన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ట్రైన్స్. ఫుడ్ ఎలా వస్తుంది? ఫాస్ట్గా వస్తుందా స్లోగా వస్తుందా? ఫాస్ట్గా వస్తుంది. ఓకే, మీకు ఎలా ఉంది? ఆనందంగా ఉంది, ఎంజాయ్గా ఉందో? ఎంజాయ్ లేదా? ఎంజాయ్గా ఉంది. ఓకే ఓకే ఓకే. వెజ్ దమ్ బిర్యానీ దగ్గర నుంచి తందూరి మష్రూమ్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్ బిర్యానీ, ఉలవచారు చికెన్ బిర్యానీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంది. వావ్, ట్రైన్ ఆల్రెడీ మన దగ్గరికి వచ్చేసింది. నాటుకోడి బిర్యానీ, ఎగ్ బిర్యానీ, గోంగూర చికెన్ బిర్యానీ, ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇలా మెనూ అంతా చెప్పుకుంటూ పోతే చాలా టైమే పట్టేటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మిల్క్ షేక్స్ కానివ్వండి, మాక్టైల్స్ కానివ్వండి, డిజర్ట్స్ ఇవి కూడా చాలా చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కసారి అయితే మీరు వచ్చి ఈ మెనూ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అప్పుడప్పుడు ఒక్కొక్క స్పెషల్ ఐటమ్ని కనుక మనం టేస్ట్ చేస్తూ ఉంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సూప్ అయితే చల్లారిపోయేలా ఉంది, కొంచెం సూప్ అయితే టేస్ట్ చేద్దాం. గార్లిక్ నూడిల్స్ సూప్ వేడివేడిగా ఉంది, వస్తూనే ఉన్నాయి. ఇక్కడ మనం ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేసామనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే ఈ సూప్ అయితే చల్లారిపోతుంది, అలాగని వేడివేడిగా కూడా తినలేం. స్టార్టర్స్లో సూప్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఈరోజు స్పెషల్ ఇది, ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు మెనూలో స్పెషల్స్ ఉంటాయి. అంటే రెగ్యులర్ మెనూ కాకుండా ఇక్కడ స్పెషల్స్ అనేవి ఉంటాయి. మనం మెనూతో పాటు మనం వచ్చిన వెంటనే అడగాల్సింది ఏంటంటే ఇక్కడ వెయిటర్స్ని ఇక్కడ ఈరోజు స్పెషల్ ఏంటి అని అడగండి. ఈరోజు స్పెషల్స్లో ఆర్డర్ చేసుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అఫ్ కోర్స్ మెయిన్ మెనూలో కూడా ఆర్డర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. నాలుగు రకాల ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కోనసీమ కోడి పకోడి, కోనసీమ అని రాస్తుండగానే మనకు ముందు లాగేస్తుంది కదా, మన కోనసీమ కదా, అందుకని కోనసీమ కోడి పకోడి. అలాగే ఇక్కడ స్పెషల్ అట అల్లం కోడి వేపుడు, ఇది ఒకటి ఆర్డర్ చేశాను. అలాగే రోస్టెడ్ చికెన్, ఇది ఇక్కడ స్పెషల్ అంటే ఈరోజు మెనూలో స్పెషల్, ఇది కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అలాగే గోంగూర మటన్ బిర్యానీ ఒకటి, స్పెషల్ మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేశాను. మనకే కాదు ఎవరికి ఆర్డర్ వచ్చినా ముందు ఇదే పని చేస్తారనమాట, ఎందుకంటే చక్కగా ఒక వీడియో తీసుకుంటున్నారు వాళ్ళకి ఒక స్వీట్ మెమొరీలా ఉండిపోవడానికి. గోంగూర మటన్ బిర్యానీ, ఇది కూడా ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్లో చాలా బాగా స్పెషల్ అనమాట. సరే, ఒకటి ఒకటి కొంచెం టేస్ట్ అయితే చేద్దాం. కోనసీమ కోడి పకోడీ దగ్గర నుంచి మనం టేస్ట్ చేయడం మొదలు పెడదాం. కోనసీమ కోడి పకోడీ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ కేవలం థీమే కాదు, అంటే ఏదో రైళ్ళు ఉన్నాయా లేకపోతే అంబియన్స్ బాగుంది అని కాదు, ఎస్పెషల్లీ ఫుడ్ బాగుందన్న ఏకైక కారణంతో రావచ్చు అన్నమాట. చికెన్ పకోడీకి ఎంత స్పెషల్ టేస్ట్ ఉంటుందో అలాంటి చాలా స్పెషల్ టేస్ట్ వచ్చిందన్నమాట ఈ కోనసీమ కోడి పకోడీ. అల్లం కోడి వేపుడు, సరదాగా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇలాంటి ప్లేస్కి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, మంచి చిల్ అయ్యే స్పాట్ అన్నమాట. ఆ
ట్రైన్స్ అలా కోత వేసుకుంటూ వెళ్తుంటే ఏదో రైల్వే స్టేషన్లో ఉన్నామో అనిపిస్తుంటుంది. ఈరోజు మెనూ స్పెషల్ అయినటువంటి ఎగ్స్తో రోస్టెడ్ చికెన్ అట. మూడు చికెనే బట్ మూడు రకాల డిఫరెంట్ సంథింగ్ టేస్టీ ఫ్లేవర్స్ అన్నమాట. గోంగూర మటన్ బిర్యానీ ఇది చాలా సాఫ్ట్గా స్పాంజ్లా ఉంది. పీసెస్ అయితే చాలా బాగా కుక్ అయింది. గోంగూర మటను స్పైసీగా ఉంది బిర్యానీ అయితే, బట్ బిర్యానీకి నాన్ ఎస్పెషల్లీ నాన్ వెజ్ బిర్యానీస్లో ఈ స్పైసీ అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటేనే ఆ బిర్యానీ అసలైన మజాను ఆస్వాదించవచ్చు అన్నమాట. ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ అడ్రస్ వచ్చి విజయవాడ ఎంజీ రోడ్డు కేబీసీఎల్ బిల్డింగ్ అని ఉంటుంది. అంటే కేఎఫ్సి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఆ కేఎఫ్సి బిల్డింగ్ పక్కనే సెకండ్ ఫ్లోర్లో ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్ ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ ఉంది. ఎవరైనా ఆల్రెడీ ఇప్పటికీ చాలామందికి ఈ ప్లాట్ఫామ్ 65 గురించి చాలామందికి ఇప్పటికే తెలిసింది. ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఒకసారి వచ్చి సరదాగా ట్రై చేసి చూడండి. పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళకి కూడా ఈ అంబియన్స్ అంతా కూడా పిచ్చగా నచ్చుతుంది అన్నమాట. అంత ప్లెజెంట్ అంబియన్స్, ప్లెజెంట్ సిట్టింగ్, ప్లెజెంట్ ఆ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కోనసీమ పకోడి కానివ్వండి, లేకపోతే అల్లం కోడి వేపుడు, రోస్టెడ్ చికెను, లేకపోతే మటన్, నేను టేస్ట్ చేసినవి చాలామంది చాలా ఇష్టంగా, అంటే పుల్కాలు కానీ పరోటాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటున్నారు. అవే కాకుండా ఎక్కువగా చికెన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ సంబంధించిన బిర్యానీలు కూడా చాలా ఇష్టంగా ఇక్కడ కస్టమర్స్ అందరూ కూడా తింటున్నారు. స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత మంచి డిజర్ట్ తింటే కిక్కే వేరప్ప. అందుకే ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్లో చాలా బాగా స్పెషల్ అయినటువంటి సీతాఫల్ రద్దీ. ఈ డిజర్ట్ అంటే ఈ ట్రైన్ రెస్టారెంట్లో చాలా బాగా ఫేమస్ అన్నమాట. స్పూన్ కూడా వదలకుండా ఇంతలా లాగించానంటే దాని టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ టచ్ చేసినటువంటి గార్లిక్ నూడిల్ సూప్ దగ్గర నుంచి అల్లం కోడి వేపుడు, అలాగే కోనసీమ కోడి పకోడి, అలాగే రోస్టెడ్ చికెను, అలాగే మటన్ గుంగర మటన్ బిర్యానీ, లాస్ట్లో ఈ సీతాఫల్ రబ్ది, వీటన్నిటిని కూడా ఈ డిజర్ట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ ట్రైన్ థీమ్ రెస్టారెంట్లో ఆ ట్రైన్స్, ఆ యాంబియన్సు, ఫుడ్ ఓవరాల్గా అన్నీ ఎదిరిపోయాయి. ఇది విజయవాడలో ఉన్నటువంటి ట్రైన్ థీమ్ రెస్టారెంట్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదాన్ రుచులతో పాటు పొలిటికల్, స్పోర్ట్స్, ఆటోమొబైల్, హెల్త్ టిప్స్, డివోషనల్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ మొబైల్లో ఆదాన్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కంటెంట్ని ఆనందంగా ఆస్వాదించండి. మరింకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి ఆదాన్ యాప్తో కనెక్ట్ అయిపోండి.